పూర్వం ప్రపంచంలో భారతదేశం అంటే థర్డ్ వరల్డ్ కంట్రీ, పేద దేశం, ఎదుగుతున్న దేశం. 10 సంవత్సరాల కాలంలో భారతదేశం థర్డ్ వరల్డ్ కంట్రీ కాదని, ప్రపంచానికి నాయకత్వం వహించేటువంటి స్థాయికి ఎదిగిన దేశంగా అభివృద్ధి చెందింది మోడీ గారి నాయకత్వంలో. భారత పౌరుడు లండన్లో ఉన్నా, భారత పౌరుడు అమెరికాలో ఉన్నా, దుబాయ్లో ఉన్నా, గల్లగిరేసి నేను భారతీయునని చెప్పేటువంటి స్థాయికి ఎదిగిండు ఇవాళ భారత సగటు పౌరుడు ప్రపంచంలో. ప్రపంచవ్యాప్తంగా భారత జాతి ఆత్మగౌరవాన్ని, భారతదేశ యొక్క ఔన్నత్యాన్ని పెంచే ప్రయత్నం నరేంద్ర మోడీ గారు చేస్తే, భారత జాతి ఆత్మగౌరవాన్ని కించపరిచే ప్రయత్నం చేస్తున్న వ్యక్తి రాహుల్ గాంధీ గారు. ఇవాళ ఇక్కడ ఇక్కడ దమ్ము లేదు. అంటే తాను గెలిస్తేనేమో, తన పార్టీ గెలిస్తేనేమో, ఇవాళ తెలంగాణలో తన పార్టీ గెలిస్తేనేమో, ఎలక్షన్ కమిషన్ బాగా పనిచేసినట్టు, ఈవీఎంలు బాగా పనిచేసినట్టు, ప్రజాస్వామ్యం గెలిచినట్టు. కానీ తన పార్టీ ఓడిపోతే, తన పార్టీ అధికారం రాకపోతే ఈవీఎంలను నిందిస్తాడు, ఎలక్షన్ కమిషన్ నిందిస్తాడు, ప్రజాస్వామ్యం గురించి ప్రశ్నిస్తాడంటే ఎంత ద్వంద్వ వైఖరి ఉందో అర్థమవుతుంది. దేశ ప్రజాస్వామ్యం మీద విశ్వాసం లేదు, దేశంలో ఉన్న కోట్ల మీద విశ్వాసం లేదు, దేశంలో రాజకీయాల మీద విశ్వాసం లేదు, దేశంలో ఉన్న ఎన్నికల కమిషన్ మీద విశ్వాసం లేదు, దేశంలో ఉన్నటువంటి ఇవాళ ప్రజల మీద కూడా విశ్వాసం లేనటువంటి వ్యక్తి ఇవాళ రాహుల్ గాంధీ. కాబట్టే ఇవాళ ఇక్కడ మాట్లాడే దమ్ము లేక ఎక్కడో అమెరికాకు పోయినప్పుడు, లండన్కు పోయినప్పుడు భారత జాతి ఆత్మగౌరవాన్ని కించపరిచే పద్ధతిలో మాట్లాడుతున్నాడు. ఇది మంచిది కాదు రాహుల్ గాంధీ గారు. ఇది నీకేదో నీకు శోభనిస్తానుకుంటున్నావు, నీకు శోభనిచ్చే ప్రసక్తి లేదు. తప్పకుండా నీ వైఖరి ఏంటో ఈ దేశం పట్ల అర్థమవుతుందని చెప్పి ఇలా హెచ్చరిస్తాడు.